హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు సినీ ఇండస్ట్రీకి సంబంధించి పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ గారు. ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, రీసెంట్గా ఇండస్ట్రీ చుట్టూ జరుగుతున్నటువంటి పాలిటిక్స్కి సంబంధించి కావచ్చు, అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో, ఎటువంటి మార్పులు కావాలి, జనరేషన్కి అనుగుణంగా కావచ్చు, లేదంటే కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తున్నటువంటి హీరోలకు అనుగుణంగా కావచ్చు, వాటికి సంబంధించి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. న్యూ ఇయర్లో కొత్తగా మా ఛానల్కి వచ్చి మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు ధన్యవాదాలు. ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే సార్, గత కొంతకాలంగా ఎప్పుడైతే మా ఎలక్షన్ స్టార్ట్ అయిందో ఇండస్ట్రీలో ఒక రకమైనటువంటి పెద్దరికం సంబంధించి కావచ్చు, లేదంటే ఇండస్ట్రీ పెద్దవరని కావచ్చు, పెద్దలు దాసరి గారు పోయిన తర్వాత ఇండస్ట్రీకి పరంగా పెద్దగా ఎవరు చెప్పుకోవాలంటే గత కొంతకాలంగా నడుస్తున్నటువంటి ఇష్యూ, అసలు ఏం చెప్తారు సార్? అది పని లేని వాళ్ళు పెట్టే డిస్కషన్. అది అంత పని ఇండస్ట్రీకి పెద్ద గెద్ద ఎట్లా ఉంటుంది అని కానీ, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాగానో గవర్నర్ లాగానే అన్న ఎలక్షనా లేకపోతే సెలక్షనా, రెండు కాదు కదా. అవును. సో పెద్ద అనేది వాళ్ళకి వచ్చే పెద్దరికాన్ని బట్టి ఉంటుంది. చిరంజప్పుడు దాసనారాయణరావు గారు అంటే ఆయనకున్న క్లౌడ్ని బట్టి ఆయన పెద్దగా అయిపోయాడు, కానీ మనం ఏమేమి ఎలక్ట్ చేసుకోలేదు, సెలెక్ట్ చేసుకోలేదు. ఆయన హెల్ప్ చేస్తూ ఉంటే అట్లా అట్లా అందరూ కలిసి గురుగారు గురుగారు అంట, ఆయన అందరూ ఆయన అందరికీ వెళ్ళిషారు, అందరూ ఆయన కావాలని కోరుకున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళేవారు, అట్లా అయింది. ఓకే. సో అది పోస్ట్ కాదు కదా, ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకెవరో వచ్చి ఆ సీట్లో కూర్చుంటాను. ఇప్పుడు పెద్ద మనిషి అనేవాళ్ళని ఎవరు అంటారు, వాళ్ళలో ఇప్పుడు ఊర్లో ఉంటాం, ఊర్లో ఎవరన్నా కొంచెం ఏజ్డ్ పర్సన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ దగ్గరికి వెళ్తూ ఉంటాం, ఏదైనా పంచాయతీ ఉంటే అవసరం ఉంటుంది. అట్లా ఆయన ఉండేవారు, ఆయన దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఆయన లేరు, అతను పట్టించుకోవాలనే తత్వం కూడా ఉండాలి కదా. గతంలో మీరు అన్నట్లుగా దాసరి గారు ఉన్నప్పుడు చిన్న వాళ్ళు వెళ్ళినా పెద్దవాళ్ళు వెళ్ళినా లేకపోతే ఆయా అవైలబిలిటీ ఉండాలి, ఆయన టైం ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆయన ఏదో కుదిరింది. సో ఇండస్ట్రీకి పెద్దరికం ఏంటి అనేది ఏం లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళు సీనియర్స్ ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, మోహన్ బాబు గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్లు ఉంటే దాన్ని బట్టి ఎవరి పనులు వాళ్ళు చేసి పెడతా ఉంటారు, వాళ్ళకి చేతనైంది వాళ్ళు చేస్తూ ఉంటారు. కాకుండా వాళ్ళే చెయ్యాలని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు ఛాంబర్ ఉంది, ఛాంబర్ ఉంది, ఇలా సీకయ్యాన్ ఉన్నాడు, అతను చేసేది అతను చేస్తాడు, దామోదర్ ఉన్నాడు, ఆయన చేసేది ఆయన చేస్తాడు, ఎవరికి చేతనైన పని వాళ్ళు చేసి పెడతా ఉంటారు. సో ఫలానా వాళ్ళు పెద్ద ఉండాలి అని పోస్ట్ అది ఏం కాదు కదా. సో ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితులకు సంబంధించి కావచ్చు, అంటే ఫలానా ఇండస్ట్రీ తరపు నుంచి మాట్లాడటానికి వీళ్ళు ఉండాలి అంటే అసలు అలాంటిది ఏమైనా ఉందంటారా, ఏమి లేదంటారా, ఎవరి వాళ్ళు మాట్లాడకూడదు అంటారా? అది పోయింది, ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అసలు లేదు. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేస్తున్నారు, ఎవరిలో తెలియదు. ఇప్పుడు మీరు పిలుస్తారు, మీకు కావాల్సిన వాళ్ళు రారు. ఇప్పుడు నిజం చెప్పాలంటే నేను కూడా ఐఎమ్ నాట్ కాంపిటెంట్ టు స్పీక్ అబౌట్ ఇండస్ట్రీ. యా, నేను ఒకప్పుడు ఉన్నాను, ఇండస్ట్రీలో ఉన్నాను, నేను అన్నిట్లో చేశాను, అన్ని తెలుసు కాబట్టి తప్ప, తెలుసు హీ వాజ్ అంతే కానీ హీజ్ కాదు కదా. ఉండే ఒకప్పుడు ఉండేవాడు, ఏ తెలుసు కాబట్టి చెప్పు అంటే పర్లేదు కానీ, బట్ ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి దాని గురించి అసలు ఇండస్ట్రీ నుంచి బయటకి అయితే రాలేదు కదా, బయటికి రాకుండా యాక్టివ్గా లేకపోయినా కాస్త ఉన్నారు కదా. అంటే నేను చెప్పేది అంటే ఇవాళ పరిస్థితులు తెలిసి ఉండాలి. పరిస్థితులు మనం ఎక్స్పీరియన్స్ చేస్తాంటే మాట్లాడే పద్ధతి వేరు, ఎక్స్పీరియన్స్ చేయకుండా మాట్లాడే పద్ధతి వేరు. నేను ఇవాళ ఉన్నాను, నేను ఇక్కడే ఉన్నాను, చూస్తున్నాను, వింటున్నాను, కానీ నేను ఎక్స్పీరియన్స్ చేయట్లా. ఇప్పుడు ఆ కష్టం ఏదో, ఇప్పుడు నాకు థియేటర్ దొరకలేదో, లేకపోతే నాకు ఆర్టిస్టులు దొరకలేదో, లేకపోతే నాకు ఇంకోటో సినిమా ఇండస్ట్రీలో ఇవాళ జరుగుతున్న కష్టం ఏంటో నాకు తెలుస్తానికి విని తెలుసుకోవటమే తప్ప నా సొంత ఎక్స్పీరియన్స్ లేదు. 5-6 ఏళ్ళుగా నేను సినిమాలు ఏం తీయలేదు కాబట్టి నాకు తెలియదు పెద్దగా. సో ఐఎమ్ నాట్ దట్ కాంపిటెంట్. ఇప్పుడు ఇవాళ ఎవళ్ళైతే దాని మీద బాధపడుతున్నారో, దానివల్ల నష్టమో లాభమో చేస్తున్నారో వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. సో వాళ్ళు దొరకకపోవటం వల్ల ఎవరు పెడితే వాళ్ళని సినిమా ఇండస్ట్రీ అని ట్యాగ్ ఉన్న ప్రతి వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడేస్తున్నారు. సో వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. అంటే గతంలో మీరు యాక్టివ్గా ఉన్నప్పుడు లేదా మీరు మూవీస్ తీసినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇప్పుడు మీరు వింటున్నటువంటి పరిస్థితులు కావచ్చు, డిఫరెన్స్ ఏం గమనించారు సార్? డిఫరెన్స్ ఏం లేదు. అప్పట్లో కొంచెం డిసిప్లిన్డ్గా ఉండేది, నారాయణరావు ఉన్నప్పుడు డిసిప్లిన్డ్గా ఉండేది. ఎవరు కొంతమంది మాట్లాడేవారు, నేను మాట్లాడేవాడిని, లేకపోతే ఎప్పుడు నా కళ్యాణ్ మాట్లాడేవాడు, నారాయణరావు మాట్లాడేవారు, పెద్దగా ఉండేది కదా ఎవరు. ఇప్పుడు ఎవరు పెడితే వాళ్ళే మాట్లాడుతున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Subscribe to
Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.